ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున జరిగేటువంటి ఈ దీని మరి ఈ ఎపిసోడే అంటే అంతకర్థం అవుద్దేమో దీన్ని. దీంట్లో కొన్ని మొక్కల గురించి అడగడానికని చెప్పి మన నీలకంఠం గారు వచ్చారు. ఆయన ఓ జర్నలిస్టు, తరువాత ఒక కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, నియమాల ప్రకారంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి. ఆయన కూడా నన్ను ఈ మొక్కల గురించి తెలుసుకుందాం అభిప్రాయంతో ఆయన వచ్చారు. మరి వారు వచ్చినప్పుడు వారికి వారికి ఉన్న డౌట్స్, మొక్కల్లో ఉన్నటువంటి కొన్ని సందేహాలని నివృత్తి చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. బాబుశ్రీ గారు, ఇప్పుడు మనకి కలబంద గురించి గతం నుంచి కూడా అది దానికి ఉన్న ఔషధ గుణాల గురించి చాలా ప్రాముఖ్యంగా చెప్తుంటారు. అలాగే కలబందలో అనేక రకాలు ఉన్నట్లు అన్ని కలబందలకు కూడా ఈ ఔషధ గుణాలు లేనట్టు, ఏదో ఒకటి రెండు కలబందలకే ఔషధ గుణాలు ఉన్నట్టు కూడా చెప్తుంటారు. అలాగే కలబంద జ్యూస్ అంటూ వివిధ ఆయుర్వేద కంపెనీలు దాని యొక్క జిగురు భాగాన్ని లోపల ఆ గుజ్జు భాగాన్ని తీసి అది అమ్ముతున్నారు కూడా. చాలా కాస్ట్లీ కొన్ని కంపెనీలు అయితే, హెర్బల్ కంపెనీలు అయితే కాస్ట్లీగా కూడా ఉంటాయి. అసలు ఈ కలబంద నిజంగా ఔషధ గుణాలు కలిగి ఉందా, లేకపోతే ఉంటే అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ రకాలను ఏ రకం మనం ఉపయోగించుకోవచ్చు, నేరుగా బయట కొనుక్కోని అవసరం లేకుండా ఇంట్లోనే పెంచుకుని ఉపయోగించుకునే విధంగా దేన్ని ఉపయోగించుకోవచ్చు అనే వివరాన్ని మీరు చెప్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. నీలకంఠం గారు, ఇదేనండి కలబొంద అంటారు, బొంద కాదు అది బంద. బంద అంటే తెలుగులో జిగురు అనేటువంటిది ఒక అర్థం ఉంది, బందగా ఉందరా అంటారు. అటువంటిది లక్షణాలు ఉన్నటువంటిది కాబట్టి అనేక ఔషధ గుణాలు కలిగి బందగా ఉండేటువంటి మొక్క కాబట్టి దీనికి కలబొంద అని శాస్త్రం వచ్చింది. ఈ దీంట్లో రకాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు, కానీ అందరికీ దొరికేవి, అందరికీ తెలుసున్నవి మూడే మూడు ఉంటాయండి. ఒకటి కలబంద, కలబంద బంద కాదు బంద. కలబంద ఎలా ఉంటుందంటే ఆకు వెడల్పుగా ఉండి మట్ట గుండ్రంగా ఉండి వచ్చి కొల్ది పైకి సన్నగా వస్తుంది. ఈ చివరిలో ఈ చివరిలోనే సన్న చిన్నపాటి ముళ్ళు ఉంటాయి, అది కలబంద. తర్వాత చుక్కల కలబంద అని ఇంకొకటి ఉంది, ఎర్ర కలబంద అని ఇంకొకటి ఉంది. ఈ మూడు మనకి మన భారతదేశంలో బాగా వ్యాపారానికి బాగా ఉపయోగించేటువంటి లక్షణం ఉన్నటువంటి ఇది. అయితే దీంట్లో ఎర్ర కలబంద మనకు మనకు సాధ్యమైన దొరకదండి, చాలా కష్టం, దుర్లభం. అది మనకి దొరకడం అంటే దుర్లభమే, ఎక్కడో ఫారెస్ట్లో ఉంది తప్ప అది కూడా ఎవరికి మనకి దక్కనివ్వటం లేదు. అంచేత కలబంద గురించి, ఎర్ర కలబంద గురించి ప్రయత్నం చేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా, ఆయుర్వేద వైద్యులు కూడా నాకు తెలుసు. ఉందనుకోవటం వెళ్ళటం, దానికోసం నాన్న బాధపడి అక్కడ ఏదో ముచ్చిబాధపడి చచ్చిపోయిన వాళ్ళు నాకు ముగ్గురు తెలుసు. అందుచేత దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోక్కర్లేదు. అయితే దీంట్లో చుక్కల కలబంద అని అంటాం. చుక్కల కలబంద అంటే ఆ మట్ట మీద చుక్కలు ఉంటాయి, కొంచెం నలుపు చుక్కలు, అక్కడక్కడ నలుపు చుక్కలు కనిపిస్తుంది, అది చుక్కల కలబంద. అయితే దీంట్లో యాక్చువల్గా చూస్తే ఎర్ర కలబంద గురించి చెప్పాను కదా, చాలా విలువైందని చెప్పాను, అంటే దానికోసం ప్రయత్నం చేస్తారు అందరూ, అది అసలు దొరకదు అది అది. అయితే ఇది ఈ మట్ట అంటాం, ఒక్కొక్క రెమ్మ మట్ట అంటాం. మట్ట అంటే ఇంతలా ఉంటుంది, దాంట్లో తెల్లటి అంటే ఎలా ఉంటుందంటే దాన్ని మనం తెల్లగా మెరుస్తూ ఉన్నట్టు ఉంటుంది, జిగురు జిగురుగా ఉంటుంది. పై తోలు తీసేసి దాన్ని కడిగి దాని కనుక మనం తీసుకుని రోజు ఇంత ముక్క కనుక, ఇది ఎవరు అంటే ఎవరు తిన్నా పర్వాలేదు, ఆరోగ్యానికి మంచిదే. ఒకరు ఎవరు ఎక్కువ తినాలంటే అల్సర్స్ ఉంటాయి చాలామందికి, ఏదైనా తిన్నప్పుడు కడుపులో మంట వస్తుంది. అటువంటి వాళ్ళు కనుక ఇంత ముద్ద ఒక రెండు మూడు సార్లు ఆ గుజ్జుని కరిగేసి అది కనుక మింగేసి తర్వాత మీరు ఏ కారం తిన్నప్పటికీ కూడా అసలు మీకు అది దానికి తగలదు, ఉంచేటంటే దానికి ఒక లేపనం అవుతుంది అది.
పైన ఒక ఇంగ్లీష్లో ఉంటాం లేయర్ అంటాం, లేయర్ ఏర్పడుతుంది. ఏర్పడి మీకు మంట రాకుండా చేసేటువంటి దివ్య లక్షణం ఉన్నటువంటి మొక్క అది. అది కాకుండా ఆడవాళ్ళు అందం కోసం ఫేస్ మీద ఉన్నటువంటి జిగురు పోయి మెరిసేలాగా ఉండటం కోసం కూడా ఈ కలబందనే బాగా ఎక్కువగా వాడుతున్నారు. ఇది దీనికి సర్వాంగాలు అంటారు. సర్వాంగాలు అంటాం అంటే ఏరు, కాండము, ఆ మట్ట, ఆ మూడు. ఆ మూడు కూడా ఔషధ యోగ్యాలే. ఇది మీకు యాక్చువల్గా చూస్తానండి, కొంచెం చేదు రుచి కలిగి వీర్యబుద్ధిని కలిగిస్తుంది, కొద్దిగా చేదుగా ఉంటుంది, వగరు చేదు అలా ఉంటుంది. అంచేత అది తినడానికి కూడా అంత అనుకూలంగానే ఉంటుంది. అయితే కొంచెం కొద్దిగా, అది ఇంగ్లీష్లో బెట్టర్ అంటారు కదా, అలా ఉంటుంది. కొంచెం కొద్ది పాటి చేదు ఉంటుంది దానికి. ఇక ఇది మీరు చూసుకున్నట్టయితే ఇది కురుపులు, దురద, దగ్గు, కఫము, కుష్టు ఇటువంటి రోగాలన్నింటిని కూడా ఇది తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ గుజ్జుతో ఏం చేస్తారంటే గజ్జి ఎక్కడైతే దురద ఉందో ఆ చర్మ రోగాలు ఏదైనప్పటికీ కూడా కాలిన పుండ్లు కానివ్వండి, పొక్కులు కానివ్వండి, దీని మీద మీరు ఒక చేయొచ్చు అండి. ఇంకా ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా మనం నీళ్లు పట్టడం లేకపోతే కాలు ఏదో కాలిందనుకోండి, వెంటనే కానీ ఆ గుజ్జు నలిపేసి అక్కడ రాసేస్తే పొక్కడం కానీ దానికి ఇదవటం కానీ ఆ పుండు పట్టడం కానీ ఉండదు. ఒకరు పుండు పడ్డా వెంటనే తగ్గిపోతుంది. అటువంటి లక్షణం ఉన్నటువంటి అది ఔషధ గుణం. ఇక మీరు చూస్తే ఈ కలబంద రసంలో పసుపు కలిపి తీసుకున్నట్టయితే మూత్రదోషాలు, మూత్రదోషాలు నూటికి నూరు పళ్ళు పోతాయి. ఇది ప్లేహ రోగం అంటాం. అది కూడా దీనివల్ల ఈజీగా తగ్గుతుంది. అంచేత ఏంటంటే మామూలుగా బయట దొరికేటువంటి కెమికల్స్తో కూడినటువంటి బజార్లో దొరికేటువంటి అది అవి వాడకుండా మామూలు అంబెడ్డింట్లో కూడా అది ఏముంటుందండి, ఒక మొక్క వేసుకుంటే విపరీతమైన దానికి మొక్కలు బయట నుంచి పడుతూ ఉంటాయి వేల నుంచి. అంచేత మీకు అది విస్తారంగా దొరుకుతుంది. పిటింట్లోని పెంచుకుని దాన్ని ఇలా ఉపయోగించుకోవటం మంచిదని నా భావం. మా మీరు రేపు దానికి నేను తృప్తిగానే సమాధానం చెప్పానని భావిస్తున్నాను అయ్యా. ఉంటాను.